ఫ్రెండ్స్ నా పేరు రాజు, మీరు చూస్తుంది రాజు రాయల్ టెక్ నుంచి. సో ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, సో మనకి చిలకలూరుపేట హైవేలో మనకి ఒక పార్క్ ఉందన్నమాట. సో దీంట్లో మనకి ప్రత్యేకత ఏంటంటే, ఏదైతే మనం వెడ్డింగ్ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ షూట్ కానీ, లేకపోతే ప్రీ షూట్ కానీ, పోస్ట్ షూట్ కానీ, ఏంది ఏమన్నా వెడ్డింగ్ కి సంబంధించింది, లేకపోతే బేబీ షూట్ కానీ, మనకు ఒక స్పేస్ కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా స్పీడ్వే అని మనకి చిలకలూరుపేటలో దారులు అయితే ఉందన్నమాట. సో దానికి సంబంధించింది ఈ వ్లాగ్, దానికి సంబంధించింది వీడియో అనమాట. వీడియోని స్కిప్ చేయకుండా చూడటానికి అయితే మాక్సిమం ట్రై చేయండి, ఎందుకంటే దీంట్లో మిమ్మల్ని ఇక్కడ దాకా మీరు దూరంగా వచ్చారు అని అంటే మీకు ఖచ్చితంగా ఏదో ఒక పరంగా ఉపయోగపడాలి కాబట్టి దానికోసం వీడియో చేస్తున్నాను. ప్రత్యేకంగా ఫోటోగ్రాఫర్ని దీంట్లో ఎందుకు ఇన్వాల్వ్ చేశానంటే, మీరు ఒకవేళ ప్రీ వెడ్డింగ్కి, పోస్ట్ వెడ్డింగ్కి, బేబీ షూట్కి రకరకాల షూట్లు చేయాలంటే మీరు రకరకాల ప్లేసులు తిరగాల్సిన అవసరం లేకుండానే మీకు ఒక గ్రీనరీ కానీ, లేకపోతే మీరు నా బ్యాక్ సైడ్ చూడొచ్చు మనకి వాటర్ ఫాల్ ఏదైతే ఉందో, అంటే ఇక్కడ మనం చూడొచ్చు అక్కడ మనం కబ్బులను పెట్టుకొని దాంట్లో మనం వీడియోస్ అయితే తీసుకోవచ్చు అనమాట. చూడండి, సో కబ్బుల్స్ని దాని మధ్యలో పెట్టుకొని మనం సాయంత్రం కనుక ఫోటోషూట్ పెట్టుకుంటే చాలా అంటే చాలా సూపర్గా అయితే వీడియోస్ వస్తాయి, ఫొటోస్ కూడా వస్తాయి అనమాట. సో ఆ దానికి రీజన్ ఏంటి అని అంటే, ఇక్కడ మనం ఫోటోగ్రఫీ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇంక ఇందులో మెయిన్ అట్రాక్షన్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే స్పీడ్వే అనమాట. అంటే మనం సినిమాల్లో చూసుకుంటే స్పీడ్వే ఏదైతే ఉంటుందో, ఇటు సైడ్ చూడొచ్చు దానికి సంబంధించిన ట్రాక్ అయితే ఉందన్నమాట. మీకు దగ్గరికి వెళ్ళి చూపించడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సో ఇక్కడ మనకు ఒక ట్రాక్ అయితే ఉందన్నమాట. సో ఇది సినిమాల్లో మనకి సాంగ్ షూట్స్ ఏదైతే ఉంటాయో అవి తీసుకోవడానికి అయితే మనం వాడతాం. సో ఇది మనం ఇలాంటి మన స్పీడ్వే కావాలి అని అనుకుంటే మనకి విజయవాడ కానీ, హైదరాబాద్ కానీ అలాంటి ప్లేసెస్లో అయితే ఉండిద్ది అనమాట. కానీ మనకి చౌడవరంలోనే మనకి ఇలాంటి ప్లేస్ అందుబాటులో అయితే ఉంది, పైగా సోలార్ ప్యానల్స్ పెట్టుంది కదా. సో అక్కడ మనకి సినిమాలో చూపించిన షార్ట్స్ ఏదైతే ఉంటాయి, ఒకవేళ మీరు ప్రీ వెడ్డింగ్ కానీ పోస్ట్ వెడ్డింగ్ కానీ వచ్చారనుకోండి, సో అక్కడ మనకి కబుల్ షూట్ తీసుకోవాలి అని అనుకుంటే మన ఖచ్చితంగా ఇట్లాంటిది అయితే అవసరమైంది అనమాట. సో అంత దూరంలో మనం చూడొచ్చు అక్కడ ఒక సినిమాటిక్ సెట్టింగ్ లాగా చేశారు కదా, అక్కడ మీకు దూరంలో కనపడతా ఉంది. సో ఆ సినిమాటిక్ సెట్టింగ్ మనం అక్కడ కూడా సాంగ్ని షూట్ చేసుకోవచ్చు అనమాట, లేకపోతే పిల్లల షూట్, చైల్డ్ షూట్ ఏదైతే ఉండదో అదైతే అద్భుతంగా తీసుకోవచ్చు. అది ఇంకా కడుతున్నారు. సో ఈ ప్లేస్ని అయితే ఇంకా కంప్లీట్గా అయితే తయారవ్వలేదు అనమాట, ఇప్పుడిప్పుడే డెవలప్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఈ ఫ్రీవేకి సంబంధించిన అసలు దీంట్లో ఏం వేసుకొని తిరుగుతారని మీకు డౌట్ ఉంది కదా, దాన్ని కూడా మీకు చూపిస్తాను. సో అటు సైడ్ మనకు కనబడుతున్నట్లయితే ఇక్కడ రకరకాల వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకవేళ మీరు చౌడవరం వచ్చి లేకపోతే చిలకలూరుపేట హైవే రూట్లో అయినప్పుడు మీకు ఈ ప్లేస్లో ఆగితే మాత్రం ప్రత్యేకంగా మీరు చూడొచ్చు, ఇక్కడ మనకి క్యాబిన్స్లో కూడా ఉన్నాయన్నమాట. ఈ చెట్టుకి ఇక్కడ ఒక నేచురల్ లుక్ అన్నమాట, ఇక్కడ చెట్టుకి టైర్స్ అయితే కట్టేసి ఉయ్యాలలాగా అయితే పెట్టున్నాయి, బెంచ్ అయితే వేసి ఉంది చెట్టు. ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ఒక బైక్లా ఉంది కదా. సో ఇది కూడా మీరు చూడొచ్చు, తిన్నారు కూడా మీకు కావాలంటే ఇలా ఎక్కి ఫోటోషూట్ కూడా చేసుకోవచ్చు అనమాట, కబుల్స్ని మనం ఇలా కూడా ఫోటోషూట్ చేసుకోవచ్చు. సో ఇలా రకరకాల ప్లేసెస్ అయితే ఉన్నాయన్నమాట దీనిలో మనం చూపించుకోవడానికి. సో మీకు అప్పుడు డ్రైవ్వేలో మీరు డ్రైవ్ చేయాలనుకుంటే మీకు కావాల్సిన అయితే నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మనం చూసుకుంటే క్యాంటీన్ అయితే ఉందన్నమాట, ఇవన్నీ ఒక క్యాబిన్స్ అనమాట. అంటే మనకి కంటైనర్స్ ఏదైతే ఉంటాయో ఆ కంటైనర్స్ని ఇలా అయితే చేంజ్ చేశారు. సో ఇక్కడ మనం ఫుడ్ తినాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఫుడ్ అవైలబిలిటీలో ఉంది, ఫుడ్ కూడా బాగానే ఉంది, నాట్ ఏ ఇష్యూ అట్ ఆల్. సో ఇప్పుడు మనం ఆ బైక్స్ దగ్గరికి అయితే వెళ్దాం, ఏదైతే మనకి రైడ్ చేయడానికి వీళ్ళు ఇస్తున్నారో ప్రొవైడ్ చేస్తున్నారో, సో దాని ప్లేస్ దగ్గరికి అయితే తీసుకెళ్తాను. సో అట్ చూడొచ్చు దీంట్లో మనకి రకరకాల చైల్డ్ షూట్స్, చైల్డ్కి సంబంధించిన బైక్స్ ఉన్నాయి, కబుల్స్కి సంబంధించిన బైక్స్ కూడా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ మనం కూల్ డ్రింక్ కావాలనుకుంటే మనం డ్రింక్స్ అయితే తీసుకోవచ్చు, నాట్ ఏ ఇష్యూ అట్ ఆల్. సో అక్కడ మనకి ఏదైతే కనపడతాయో దానిలో కూడా రైడ్ చేయొచ్చు, కాకపోతే అవి రైడింగ్ అయితే ఇవ్వట్లేదు మనకి, కానీ మనం రైడ్ చేయాలనుకుంటే మాత్రం ఇదైతే ఉందన్నమాట. సో కబుల్ని మనం షూట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఇలాంటి వాటిలో మనం అయితే షూట్ చేసుకోవచ్చు. సో ఇద్దరు డ్రైవ్ చేయడానికి మనం ఒకవేళ ప్రీ వెడ్డింగ్లో కబుల్స్ తీసుకోవాలనుకుంటే దానిలో అయితే మనం తీసుకోవచ్చు అనమాట, లేదు సింగిల్గా రైడ్ చేయాలనుకుంటే మనకి ఇలాంటి వెహికల్స్ అయితే ఉన్నాయి. సో ఇదేంటంటే మనకి 350 అయితే ఛార్జ్ చేస్తున్నారు 5 మినిట్స్కి. సో దీంట్లో చిన్నవి కూడా ఉన్నాయి, ఒకవేళ మనం పిల్లల్ని ఒకవేళ రైడ్ చేయాలనుకుంటే మనకు అక్కడ పిల్లలు కూడా ఉన్నాయన్నమాట. సో ఈ రేసింగ్ ట్రాక్ మొత్తం చూడొచ్చు మీరు, మొత్తం ట్రాక్ అయితే చాలా క్లియర్గా అయితే చేశారు, చాలా నీట్గా ఉంది, హోల్ ట్రాక్ అయితే ఉందన్నమాట, పెద్ద ట్రాక్. కాకపోతే కొంచెం 5 నిమిషాలకి 350 రూపాయలు అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ అయితే అనిపించింది నాకు, ఇంకొంచెం టైం అన్న పెంచు ఉండాల్సింది 350 రూపాయలకి, ఊరకనే టైం అయిపోతుంది అనమాట. సో నేనే ఈరోజు 2000 రూపాయలు బిల్ అయితే కట్టానమాట.
సో అది కొంచెం ఎక్స్పెన్సివ్ అయితే అనిపించింది నాకు. సో నెక్స్ట్ మనం చూసినట్టుంటే ఇట్ సైడ్ ఏరియా మనం చూసినట్టుంటే అక్కడ వాలీబాల్ కోర్ట్ అయితే ఉందన్నమాట. సో అక్కడ వాలీబాల్ కోర్ట్ అయితే ఉంది. సో అక్కడ వాలీబాల్ ఆడుతున్న వాళ్ళందరూ మనం అంట, మన ఫ్రెండ్స్ అన్నమాట. ఈరోజు మనం ఒక 17 మెంబర్స్ అయితే వచ్చాం ఇక్కడికి. సో ఇక్కడ మనం చూడొచ్చు ట్రాంపోలిన్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మనం జంప్ చేసుకోవడానికి పిల్లలు ఒకవేళ తీసుకొస్తే ఇక్కడ మనం వాళ్ళని ప్లే చేసుకోవడానికి ప్లే ఏరియా అయితే ఉంది. సో దాని కింద అందమైన కొక్కలు అయితే ఉన్నాయి. సో రెండు కొక్కలు అయితే ఉన్నాయి అన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ మనకి బాస్కెట్ బాల్ కోర్ట్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ అక్కడ మనకి వాలీబాల్ ఉంది, ఇక్కడ బాస్కెట్ బాల్ ఉంది, అక్కడ చిల్డ్రన్కి సంబంధించిన ప్లే ఏరియా అయితే ఉందన్నమాట. ఒకవేళ మీరు ఒక బ్యాచ్గా వస్తే ఎంజాయ్ చేయగలరు ఖచ్చితంగా, లేదు ఒక కబుల్ షూట్కి మాత్రమే వస్తాను నేను అనుకుంటారా, సో కబుల్ షూట్కి వస్తే మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ అయితే చేయొచ్చు అనమాట. సో అలా కాకుండా ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ మన ఫ్రెండ్స్ అనమాట. సో అలా కాకుండా మనం ట్రెక్కింగ్కి వెళ్ళాలన్నా కానీ, లేకపోతే అటు సైడ్ మనకి కొంచెం అవుట్డోర్లో కొంచెం ఫారెస్ట్ లాగా ఉంది కదా, సో దానిలోకి మనం వెళ్ళాలనుకున్నా కానీ అక్కడ వెహికల్స్ అయితే అందుబాటులో ఉన్నాయి మనకి. సో అక్కడ చూడొచ్చు మనకి జీప్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. సో వీళ్ళందరూ మన ఫ్రెండ్స్ అయితే ఉన్నారన్నమాట. ఇక్కడ మనకి వాలీబాల్ అయితే ఆడుతూ ఉన్నారు. సో కొంచెం మనం ట్రైనింగ్ అంటే పోలీస్ ట్రైనింగ్ లేకపోతే ఎక్సర్సైజ్ కోసం మనం ఆడుకోవాలి అని అనుకుంటే, సో మనకి అక్కడ అలాంటి ఏరియాని అయితే కల్పించారనమాట. ఒకవేళ మీరు ట్రెక్కింగ్కి వెళ్ళాలి లేకపోతే ఆఫ్ రోడ్కి అయితే వెళ్ళాలనుకుంటున్నారా, సో ఆఫ్ రోడ్కి వెళ్ళాలనుకుంటే మనం చూసుకున్నట్లుంటే అక్కడ మనకి వెహికల్స్ అయితే అందుబాటులో పెట్టారనమాట. అక్కడ మీరు చూడొచ్చు 3 వెహికల్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. సో ఆ వెహికల్స్లో మనల్ని వాళ్ళు సెల్ఫ్ డ్రైవింగ్ అయితే మనకి ఇవ్వట్లేదు, జస్ట్ వాళ్ళే వచ్చి మనల్ని ఆఫ్ రోడ్కి అయితే తీసుకెళ్తా అంటున్నారు. సో అది కూడా కొంచెం నాకు నచ్చలేదు. ఆఫ్ రైడ్కి వాళ్ళు వెహికల్ ఇచ్చినట్టుంటే అటు సైడ్ వెళ్ళి కొంచెం సేపు తిరిగినట్టుంటే బాగుండేది అనమాట. సో ఇంకా అటు సైడ్ చూసుకున్నట్టుంటే ప్లేయర్ అయితే ఇచ్చారు కానీ, సో అది పోలీస్కి సంబంధించిన ఏదో ఒక ఎక్సర్సైజ్కి సంబంధించిన ప్లేయర్ అలా ఉందన్నమాట. కానీ అది అంత పర్ఫెక్ట్గా అయితే లేదు, కండిషన్ అయితే అనిపించలేదు నాకు. సో నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే చిల్డ్రన్కి సంబంధించిన ప్లే ఏరియా అన్నమాట. సో ఒకవేళ మీ చిల్డ్రన్ చిన్న చిన్న పిల్లలు అయితే మీరు ఒక పిక్నిక్ స్పాట్లో కూడా రావచ్చు, లేదు మనం జస్ట్ ఓన్లీ ఫోటోషూట్కే వచ్చాము అని అనుకుంటే ఒక ప్లే ఏరియా కావాలి అనుకుంటే, సో ఈ ప్లే ఏరియాని మనం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. దీంట్లో మనం మన పిల్లల్ని ఆడించుకోవచ్చు. ప్రతి చోట మనకి టేబుల్స్ అయితే మనం చూడొచ్చు, ప్రతి చోట మనం కూర్చోడానికి రిలాక్స్ అవ్వడానికి అక్కడ ప్రతి చోట మనకి టేబుల్స్ అయితే వేసి ఉన్నాయి అన్నమాట. సో దాంతోపాటుగా ఇక్కడ ప్లే ఏరియా చూడొచ్చు. దాంతోపాటుగా ఇక్కడ మనకి ఈ చెట్లు లేకపోతే బల్లలు కానీ ఎన్వైరన్మెంట్ చూస్తే ఏంటంటే నేచురల్గా అయితే అనిపించింది అన్నమాట. ఈ ఏరియా మొత్తం చూడడానికి ఒక అడవిలో అనిపించినా కానీ చాలా అయితే చాలా నాకు బాగా నచ్చింది అన్నమాట. సో ఈ ప్లే ఏరియా కూడా చూడొచ్చు పిల్లలందరూ ఆడుకోవడానికి. సో అక్కడ టైర్స్ ఏదైతే ఉన్నాయో టైర్స్తో కూడా ఒక డిజైన్ అయితే వేసారు. సో ఇది మొత్తం కాంపౌండ్ నాకు తెలిసి ఒక 10 ఎకరాలు అయితే ఉండేది అనమాట. కానీ దీనిలో కొంచెమే డెవలప్ చేశారు, మిగతాదంతా ఇప్పుడు డెవలప్ చేస్తున్నట్టున్నారు. సో అటు సైడ్ చూసుకుంటే అక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ కూడా ఉందన్నమాట. అటు సైడ్ మనకి అక్కడ కనపడుతున్న బ్లూ కలర్ క్యాబిన్ ఏదైతే ఉందో దాని బ్యాక్ సైడ్లో మనకి స్విమ్మింగ్ పూల్ అయితే ఉందన్నమాట. ఆ స్విమ్మింగ్ పూల్ దానికి కూడా 300 రూపాయలు ఛార్జ్ అయితే చేస్తున్నారు 2 అవర్స్కి. కాకపోతే స్విమ్మింగ్ పూల్ అనేది నాకు అంతగా నచ్చలేదన్నమాట. సో అందుకే నేనైతే లైట్ తీసుకున్నాను. సో దాన్ని అయితే ఖచ్చితంగా రైడ్ చేశాను నేను. సో అదైతే నాకు మంచి అనుభవం ఇచ్చింది. సో మీరు కపుల్ షూట్ చేసుకోవాలనుకుంటే మాత్రం ప్రీ వెడ్డింగ్ కానీ పోస్ట్ వెడ్డింగ్ కానీ చిల్డ్రన్ షూట్ కానీ మెటర్నిటీ షూట్ కానీ XYZ ఏదైనా కానీ మీరు సాంగ్ షూట్స్ కూడా చేసుకోవాలి. మీకు ఒక లొకేషన్ కావాలి, బయటకు వెళ్ళాల్సిన పని లేకుండా ఇక్కడిక్కడే మనం షూట్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ ప్లేస్ మీకు పనికొచ్చిందని అనుకుంటున్నాను. సో మనకి ఎంట్రీ టికెట్ ఒక 100 రూపాయలు అరౌండ్ అంతే ఉంటుంది అన్నమాట. సో ఒకవేళ లోపలికి వచ్చి దేనైనా మనం ఆడాలి అంటే ప్లే చేయాలి అని అనుకుంటే, సో ఒక్కొక్క దానికి 300 అట్లా అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా అంతమంది ఎక్కువ అయితే ఛార్జ్ చేయట్లేదు, బట్ స్టిల్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. సో మీరు షూట్కే వస్తారు కాబట్టి, మీరు ఫొటోస్ తీసుకోవడానికి వస్తారు కాబట్టి ఆ పని అయితే చూసుకుంటే మీకు బెనిఫిట్ అని అనుకుంటున్నాను నేను. కానీ ఏరియా మొత్తం మాత్రం కొంచెం ఊరికి దూరం అయితే ఉంది. పైగా మీరు ఒకవేళ ఇంకొక బేసిక్ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, మీరు ఒకవేళ మీరు కెమెరాని క్యారీ చేస్తే మాత్రం సో దానికైతే మనీ అయితే కొంచెం కట్టాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇది కూడా మీరు మైండ్లో పెట్టుకోండి. సో ఫోటోషూట్కి వచ్చేవాళ్ళు దీన్ని మీరు బేర్ చేయాల్సి ఉంటుంది.
సో ఇంకటి సైడ్ చూసుకుంటే మనకి అది చక్రాలలాగా వేసి మధ్యలో ఒక కాట్ లాగా అయితే పెట్టారు, చూసారు కదా. సో ఇదేం వాటర్ ట్యాంక్ అన్నమాట. సో ఇవన్నీ క్యాబిన్సే పెట్టారంటే వీళ్ళు కన్స్ట్రక్షన్ పర్మనెంట్ కన్స్ట్రక్షన్ అనేది ఏదీ చేయలేదు, అన్నీ వాళ్ళు ఆ కంటైనర్సే పెట్టారనమాట, కంటైనర్స్తోనే తయారు చేశారు. సో ఇక్కడ టైర్స్ని మ్యాక్సిమం చాలా చోట్ల టైర్స్నే వాడారనమాట, చాలా చోట్ల అన్ని ప్లే ఏరియాల్లో టైర్సే ఉన్నాయి. చూడొచ్చు ఇక్కడ, మీరు చెట్టుకు కూడా చూడొచ్చు, దీనికి కూడా ఇక్కడ లవ్ సింబల్ వేసి దానికి టైరే పెట్టారనమాట. సో ఓవరాల్గా ఈ ప్లేస్ మనం చూసినట్టుంటే ఏదైనా వెడ్డింగ్ ఈవెంట్స్ కానీ లేకపోతే బర్త్డే పార్టీస్ కానీ అరేంజ్ కూడా చేస్తారు వీళ్ళు, మనం బయటకు వెళ్ళాల్సిన పని లేకుండా ఇక్కడే చేసుకోవచ్చు అనమాట. సో టోటల్గా ఈ ప్లేస్ అక్కడ ఇక్కడ నుంచి మనం చూస్తే బయట వైపు మనకి కొండలు కనపడతామండి, చూడండి. సో అండర్లో మనకి ఇక్కడ ఆ లొకేషన్ ఆ వ్యూ ఏదైతే ఉందో అది అల్టిమేట్ అనిపించింది నాకు. ఇక్కడ కనుక మీరు ఏదైనా కబుల్ షూట్ పెడితే వండర్ఫుల్ అనిపించింది అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఒకవేళ మనం కబుల్ షూట్ పెట్టాలి అని అనుకుంటే ఇక్కడ కనుక మనం కబుల్ షూట్ని ప్లేస్ చేసుకొని ఆ కొండల బ్యాక్గ్రౌండ్ మనకు కనపడేటట్టుగా మనం ఫొటోస్ తీసుకుంటే మాత్రం అల్టిమేట్ ఉంటుంది. మీకు శాంపిల్ చూపిస్తాను. సో ఇక్కడ మీరు కబుల్స్ నుంచోబెట్టి ఆ బ్యాక్గ్రౌండ్ని కనుక హైలైట్ చేసుకొని మనకు ఆ మౌంటైన్స్ ఏదైతే ఉన్నా కొండలు ఏదైతే ఉన్నాయో పడేటట్టు మనం తీస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్గా లొకేషన్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒకదాని మీద ఒకటి ఇంకో దాని మీద ఒకటి ఉందన్నమాట. ఆ కొండలు అనేవి ఒకటే లేకుండా మనకి ఒకదాని అనుకో ఒకదాని అనుకో ఒకటి ఉంది. సో దానివల్ల చాలా అందంగా లొకేషన్ ఉంటుంది. సో నేను చెప్పింది చెక్కతో తయారు చేసింది చూసారు కదా, ఇక్కడే ఉంది. సో ఈ టైల్స్ మనం చూసుకోవచ్చు, ఈ టైల్స్ కూడా ఇక్కడైతే ప్లేస్ చేశారు. సో అక్కడ మనం చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ అనేది ఇక్కడ ఇదంతా ఇంకా అడవిలాగే ఉంది, ఇంకా అసలు ఈ ప్లేస్ అనేది డెవలపే అవ్వలేదు. సో ఇక్కడ అలా కూర్చొని ఇలా మనం చక్కగా షూట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో కబుల్స్ని ఇక్కడ నుంచోబెట్టుకొని ఇక్కడ కూర్చోబెట్టి లేకపోతే ఆ బ్యాక్గ్రౌండ్ని మనం పడేటట్టు నీట్గా తీసుకునే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఓవరాల్గా ఈ ప్లేస్కి మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, చూడాలనుకుంటున్నాను. సో ఈ ప్లేస్ గురించి ఒకవేళ మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఆన్సర్ చేయడానికి అయితే తప్పకుండా ట్రై చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ వీడియో, ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్ చేసుకోండి. అంటే దిస్ రాజు సైనింగ్ ఆఫ్.